డాక్టర్ గారు, వయసు వచ్చిన అమ్మాయికి కుర్రవాడిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవడానికి, గంటల తరబడి మాట్లాడినా మనసు తీరకపోవడానికి కారణం ఏమిటి? మనం చూస్తుంటాం, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ మనసు పడిన అబ్బాయితో అలాగే గంటసరి మాట్లాడుతుంటారు. ఆ కళ్ళలోకి ఆ కళ్ళు పెట్టి అలాగే చూస్తుంటారు అబ్బాయి కళ్ళలోకి. ఓరగంటి చూపులు ఉంటాయి, కీగంటి చూపులు ఉంటాయి, తిన్నంగా నేరుగా చూడడం ఉంటాయి, చిరిపి చూపులు ఉంటాయి, రకరకాల చూపులు. ఆడదాని చూపులకి ఇక అంతే ఉండదు. అలా చూస్తుంటారు, అలా చూస్తూనే ఉంటారు, అబ్బాయి ముఖం చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. గంటలు పూటలు రోజులు గడిచిపోయి అలాగే చూడాలి మొదలుపెట్టి తప్పదు కనుక దూరం అవుతుంటుంది. అలాగే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే లోపల తెలియకుండా ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటే ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా ఎంజాయ్ చేయి, ఇంకా ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయని మనిషి మనస్సు వాళ్ళని ఉల్లేరుస్తుంటుంది. ఇలా చేయడం వల్ల ఏ రంగం కూడా వాళ్ళకి ఎందుకు ఉంచుతాం కదా, వాళ్ళలో ఉన్న ఫీల్ కూడా అమ్మాయిలోనే కాదు అబ్బాయిలు కూడా అలాగే. అబ్బాయిలో కూడా మనసు పడి ఉంటే, ఒక అమ్మాయి మనసు పెడితే, ఆ అమ్మాయి కూడా మనసు పెడితే, వాళ్ళిద్దరు లవర్స్ అయితే, ఆ లవర్స్ మధ్య అంతే వాళ్ళ కూర్చొని చూసిన ఎంతసేపు అలా చూసుకుంటున్నా, ఒకరి మొగలు ఒకరి మొగలు చూసుకుంటున్నా, ఒకరిదొకరు మాట్లాడుకుంటున్నా, ముద్దులు పెట్టుకుంటున్నా, ఎంతైనా గంటలు పూటలు రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. దీని అంతా కారణం ఏంటి? ఎప్పుడైతే కౌమార దశ వస్తుందో, అంటే టీనేజ్ వస్తుందో, వాళ్ళల్లో ఇక ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగేందుకు ఆ దగ్గరించండి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్లు ఒక ఆ మగవాళ్ళు అయితే టెస్టోస్టెరోన్, ఆడవాళ్ళు అయితే ఈస్ట్రోజన్ మెయిన్గా. దానితోడు ఇక ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ అవి ఉత్పత్తి అవుతాయి. ఈ లవ్ హార్మోన్స్ వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ, అట్రాక్షన్, అది తీసుకొచ్చి ఇన్ఫాచ్యుయేషన్ కలిగిస్తాయి. ఆ ఇన్ఫాచ్యుయేషన్స్ లవ్ అలా కలిగిస్తుంది. అంచేత అలాగ మాట్లాడడం అనేది అది ఆ వయసు యొక్క లక్షణం. అలాగే మొట్టమొదటి మనకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి డిష్ ఉందనుకోండి, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, ఒక మంచి నచ్చింది ఉందనుకోండి, అలా తింటుంటారు కదా, తింటూ ఉంటారు కదా, ఇంకా తినాలని తింటూ ఉంటారు కదా. అది అది కావు బాగు, అది వదిలిపెట్టబోదు, తినాలనిపిస్తుంది, ఓ డ్రింక్ ఉండకు తాగుతూ ఇంకా తాగాలి 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 అంటుంది. అలాగే అంతకు మించి వంద రెట్లు, వెయ్యి రెట్లు, లక్ష రెట్లు ఇద్దరి మధ్య ఉండే అట్రాక్షను మనిషిని అలాగే అలాగే చూస్తున్నట్లు మాట్లాడదు. అంచేత ఒక ఆడపిల్లనే కాదు మగపిల్లాడనే అంతే, అంటే ఆడపిల్ల ఒకళ్ళనే అన్నం కాదు, మగపిల్లాడు కూడా అలాగే అమ్మాయి ముఖంలో చూస్తూ ఉంటే, ఊసులు చెప్తూ ఉంటే ఎన్నైనా ఇక ఆ కబుర్లకు అంతుండదు. ఎక్కడి పుట్టుకొస్తాయో, పుట్టుకొస్తాయి కబుర్లు, బోలుడు పుట్టుకొస్తాయి. అది ఆ వయసు లక్షణం. ఆ వయసులో, ఆ వయసులో నుంచి ఆ సమయం నుంచి విడుదలయ్యే హార్మోన్ల యొక్క మ్యాజిక్ అది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.